నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు, పొన్నగంటి కూర. దీన్ని మిరకిల్ ప్లాంట్ కూడా అంటారు. ఇది పొలాల గట్ల మీద, దిబ్బల మీద, తర్వాత చెరువు గట్ల మీద ఎక్కడ చూసినా పొలాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది పొన్నగంటి కూర. దీన్ని ఆకులు వాడచ్చు, కాండం కూడా వాడచ్చు. కాకపోతే కాండం ముదిరిపోతే అంత బాగుండదు, ఆకులు మాత్రం వాడాలి. లేత కాండం అయితే వాడచ్చు. పొన్న అంటే బంగారం అని, పొన్నగంటి కూర అంటే ఇది బంగారం లాంటిది అని. పొన్న పొన్నగంటి కూర, పొన్న అంటే దానికి అనువాదం పొన్న అనగా స్వర్ణము అని. దీంట్లో అనేక రకమైన పోషక విలువలు కలిగిన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్. దీంట్లో కొద్దిగా మాంసకృత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఉండే పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది, మలబద్ధకం అనేది దూరం చేస్తుంది. మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసె మొలలు, మూల శంఖ, పైల్స్ రావు. మలబద్ధకం లేని వారికి పెద్దపేగు క్యాన్సరు, మలాశయం, రెక్టం క్యాన్సర్ కూడా రాదు. శరీర అవయవాలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, మూత్రపిండాలన్నిటికీ కూడా సమృద్ధిగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ దీంట్లో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాదు. కొంతమంది మహిళలు, ఎక్కువగా మహిళలు పార్శ్వ నొప్పి, మైగ్రేన్తో ప్రీతంగా బాధపడుతుంటారు. ఆ పార్శ్వ నొప్పి ఉన్న వాళ్ళు మందులు వాడండి. మందులతో పాటు ఈ పొన్నగంటి కూరని వాడి చూడండి. దీని ప్రభావం వల్ల మీకు రాదు. ఇది పార్శ్వ నొప్పిని నివారించగలిగిన విశిష్టమైన కూర. మద్యపానం సేవించే వాళ్ళకి కాలేయం చెడిపోయి ఉంటుంది, లేదు కామెర్లు వచ్చినప్పుడు కూడా కాలేయం మందకొడిగా పనిచేస్తుంది. ఈ కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా కాలేయాన్ని బాగా ఉత్సాహంగా ఉత్తేజపరిచి, అది కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, కాలేయం యొక్క కణజాలము ఇంకా ఉత్సాహంగా దాని యొక్క పనితీరుని మెరుగుపరిచే గుణం ఉంది పొన్నగంటి కూరకి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించాలి. షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహం ఉన్నవాళ్ళు ఇది వాడితే రక్తంలో చక్కెర శాతము స్థిరీకరించబడుతుంది, నియంత్రించబడుతుంది. రక్తపోటు ఉన్నవాళ్ళు, దీంట్లో పొటాషియం ఉంది, పొటాషియం వల్ల రక్తపోటు, బీపీ చక్కగా నియంత్రించబడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని యొక్క మోతాదు పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రెండూ రాకుండా కాపాడుతుంది ఈ పొన్నగంటి కూర. స్థూలకాయం ఉన్నవాళ్ళు పొన్నగంటి కూర వాడితే బరువు తగ్గుతారు, బాగా వాళ్ళు కావాల్సిన విధంగా బరువు తగ్గుతారు. పొన్నగంటి కూరలో ఒక విశిష్టమైన గుణం ఉంది. పురుషులలో, వృషణాలలో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అక్కడి నుంచి వీర్యకణాలు ఉత్పత్తే కాదు, మగ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ల యొక్క మోతాదుని పెంచుతుంది, ఉత్పత్తిని పెంచుతుంది. వీర్యకణాలు ఉత్పత్తి పెరగటం ద్వారా సంతాన లేమి సమస్యను అధిగమించవచ్చు. పెళ్ళయ్యి 5 ఏళ్ళు, 6 ఏళ్ళైనా పిల్లలు లేని వాళ్ళు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు
ఎవరికైతే వీరి కణాల యొక్క శాతం తక్కువ ఉందో సంఖ్యే కాదు చలనం కూడా చాలా ముఖ్యం వీరి కణము ఉత్సాహంగా ఈత కొడుతూ ఉండాలి దానికి ఒక తల ఉంటుంది మెడ ఉంటుంది తోక ఉంటుంది వీరి కణాలు బాగా ఎక్కువ చలనం ఉంటే బాగా త్వరగా గర్భం దాల్చుతారు ఆ వీరి కణాల యొక్క స్వభావాన్ని పరిమాణాన్ని వాటి యొక్క చలనాన్ని కూడా పెంచుతుంది ఇది కొన్నగంటి కూర అంగస్తంభనం కొంచెం ఏమైనా లైంగిక బలహీనత ఉంటే అంగస్తంభనం బ్రహ్మాండంగా జరుగుతుంది పొన్నగంటి కూర తింటే దీన్ని ఆకులు నవలొచ్చు కూర కూడా వండుకోవచ్చు పప్పులో వేసుకుని వండుకోవచ్చు ఈ కాండము ముదిరిపోతే తీసేయండి లేతగా ఉంటే కాండం కూడా ఉపయోగించవచ్చు ఈ లైంగిక సామర్థ్యము అంగస్తంభనం బాగా జరిగితే రతి క్రీడలో మీరెంతో ఆనందాన్ని పరమానందాన్ని పొందుతారు భావప్రాప్తి పొందటానికి అంగస్తంభనము బాగా జరగటానికి శీఘ్ర స్ఖలనము జరగకుండా ఉండటానికి ఈ పొన్నగంటి కూర పనికొస్తుందని మీకు తెలియదు కదా వాడి చూడండి దీంట్లో క్యాన్సర్ నివారించే గుణం ఉంది క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ని శరీరంలో పరిమాణం తగ్గించి వాటి ప్రభావాన్ని తగ్గించి రకరకాల అవయవాల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది దీంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల ఫాస్ఫరస్ ప్రభావం వల్ల పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు ఎముక దృఢత్వం వస్తుంది పళ్ళు పుచ్చిపోవు పిప్పి పళ్ళు రావు పాలదంతాలు ఊడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు త్వరగా వస్తాయి ఈ కాల్షియం ఫాస్ఫరస్ ప్రభావం వల్ల గర్భవతికి ఎంతో మేలు గర్భస్థ శిశువు ఎదుగుదలకు బాలింత పాలు సమృద్ధిగా శిశువుకి ఇవ్వాలంటే కాల్షియం ఫాస్ఫరస్ అవసరం ఈ కాల్షియం ఫాస్ఫరస్ పొన్నగంటి కూర తింటే శిశువుకి పొట్ట నిండా పాలు ఇవ్వగలుగుతుంది బాలింత మహిళలకి ప్రతి నెల నెలసరిలో రక్తం పోతూ ఉంటుంది రక్తహీనత సంక్రమిస్తూ ఉంటుంది దీంట్లో ఉండే ఇనుము ఫోలిక్ యాసిడ్ ఆ రెండు కూడా ఎముక నుంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అయి రక్తహీనత లేకుండా కాపాడుతుంది ఈ రోజుల్లో మనం పడుకున్నాక నిద్ర రాదు మంచం మీద దొరుకుతూ ఉంటారు లేదు మందులు కొనుక్కొచ్చుకుని స్లీపింగ్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు అంటే నిద్రను కూడా మనం కొనుక్కోవాల్సిన దుర్గతి పట్టింది ఈరోజు ఆధునిక యుగంలో కనీసము నిద్ర కూడా కొనుక్కుంటున్నాం మందుల షాప్కి వెళ్ళి మందులు కొనుక్కొని నిద్ర కొనుక్కుంటున్నాం ఈ పొన్నగంటి కూర తింటే ఈ నిద్ర లేమిని పరిష్కరిస్తూ గాఢమైన నిద్ర వస్తుంది దీన్ని అనేక రకాలుగా ఇన్ని ప్రయోజనాలు కలిగిన పొన్నగంటి కూర గ్రామీణ వాసులు చాలామంది వాడుతుంటారు పట్టణాల్లోనే దీని వినియోగం తక్కువ నగరాల్లో పట్టణాల్లో ఈ పొన్నగంటి కూర అంటే తెలియదు కొంతమందికి పల్లెటూర్లో అందరికీ తెలిసింది ఆ పొలాల నుంచి తెచ్చుకుంటారు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎక్కడ కావాలంటే అక్కడ అంత విరివిగా దొరుకుతుంది పొన్నగంటి కూర పట్టణాల్లో నగరాల్లో కూడా పొన్నగంటి కూర వినియోగాన్ని అధికంగా వాడాలి ఇది వాడటం వల్ల ఇన్ని రకాల పోషక పదార్థాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటన్నిటిని మనం సొంతం చేసుకోవడానికి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి ముఖ్యంగా పురుషుల యొక్క లైంగిక సామర్థ్యం పెరగటానికి గాఢ నిద్ర రావటానికి పొన్నగంటి కూర ఎంతో మేలు చేస్తుంది